హలో ఫ్రెండ్స్, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగాయి. 1952లో తొలిసారి, 1950 నుంచే లెక్క వేసుకున్న 1950 నుంచి 1964 వరకు జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా 3 పర్యాయాలు ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా పేరుంది. సో ఈసారి 2024లో గనక నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే గనక జవహర్లాల్ నెహ్రూ రికార్డుని బ్రేక్ చేసిన వాడవుతారు నరేంద్ర మోదీ. 3 పర్యాయాలు కంటిన్యూస్ గా ఇంకెవరూ గెలవలేదు, కేవలం జవహర్లాల్ నెహ్రూ మాత్రమే గెలిచారు. సో దాన్ని బ్రేక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం పాటు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా 14 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తే, 2024లో కనుక మోదీ గెలిచి 2029 వరకు ప్రధానిగా కొనసాగితే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది. అండ్ ఈ దేశానికి అత్యధిక కాలం పాటు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలవబోతున్నారు. సో అత్యంత కీలకమైనటువంటి జంక్చర్ లో మనం ఉన్నాము. 2047 అమృత్ కాలానికి ఈ 2024 ఒక దిక్సూచి, మార్గదర్శనం చేసే ఎన్నికగా నిలుస్తుంది అని రాజకీయ పండితులు భావిస్తున్న ఈ తరుణంలో మోదీ 3.0 మళ్ళీ సాధ్యమవుతుందా? అండ్ ఛాలెంజెస్ ఏంటి? ఆ ఛాలెంజెస్ని మోదీ అధిగమించగలుగుతారా? ఒకవేళ ఎలా అధిగమించగలుగుతారు? ఈ అంశాల గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకి వస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారి అత్యద్భుతమైనటువంటి విశ్లేషణతో 75 ఎపిసోడ్లుగా నేషనల్ రౌండప్ నిరాటంకంగా కొనసాగుతోంది. మీ అందరి ఆదరాభిమానాల్ని చూరగొంది. 75వ ఎపిసోడ్ జనవరి 6వ తేదీన శనివారం నాడు ఉదయం 8 గంటలకు లైవ్ టెలికాస్ట్ రూపంలో మీ ముందుకు రాబోతున్నాము. ప్రత్యేక శీర్షిక రూపంలో మోదీ 3.0 ఛాలెంజెస్ ఏంటి, వాటిని అధిగమిస్తారా, ఎలా అధిగమిస్తారో అనే అంశానికి సంబంధించి మనం ఈ నేషనల్ రౌండప్ ఎపిసోడ్ని నిర్వహించుకోబోతున్నాము. మీ అందరి పార్టిసిపేషన్ దాంట్లో ఉండాలని కోరుతున్నాను. అండ్ నేషనల్ రౌండప్ ప్రేక్షకులందరూ కూడా వారి వారి అభిప్రాయాల్ని లైవ్లో తెలియజేయవచ్చు. వారు అడిగే ప్రశ్నలకి డైరెక్ట్గా సురేష్ కొచ్చాటిల్ గారు సమాధానం చెప్తారు. సో జనవరి 6వ తేదీ ఉదయం 8 గంటలకి శనివారం నాడు లైవ్ టెలికాస్ట్ రూపంలో నేషనల్ రౌండప్ మీ ముందుకు వస్తోంది. జాతీయవాద దృక్పథంతో జాతీయ వార్తాంశాలను విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించండి. స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.